బానిసల్లాగే ఉండాలి, వారిని ఎప్పుడు అడుకునేలాగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు మనం పుచ్చుకునేవాళ్ళు. ఈ ధోరణి శ్రీకాకుళం నుంచే మారాలి, ఈ ముందడుగు శ్రీకాకుళం నుంచే వేయాలి, ఈ మార్పు శ్రీకాకుళం నుంచే రావాలి. నాకు అన్నిటికంటే మంచి మైత్రి పుస్తక మైత్రి చాలా గొప్ప. నాకు ఇచ్చే లంచం అదే. నేను కూడా పుస్తకాలేనా లంచం? ఓ పుస్తకం ఇస్తే నీకు బందీని. కానీ తెలుగుదేశం వాళ్ళకి అలా కాదు, ఇసుక కావాలి వాళ్ళకి. పవన్ కళ్యాణ్కి పుస్తకం ఇస్తే చాలు, తెలుగుదేశం వాళ్ళకి ఇసుక కావాలి, కాంట్రాక్టులు కావాలి, జీవితాలు వ్యర్థమైపోవాలి, నిధులు కావాలి, నియమకాలు వాళ్ళకే, అన్నీ వాళ్ళకే, మనకేమి వద్దు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.